అన్నం బాగుంది, కూరలు బాగున్నాయి, ప్లస్ ఏందంటే అన్నాలు సరిపోవట్ల అంటే బాగా బాగా పెడుతున్నారు కానీ చా ఎక్కువ మంది పిల్లలు వచ్చిన తర్వాత సరిపోవట్లేదు. స్కూల్లో టీచర్స్ కూడా జగనన్న వచ్చిన తర్వాత మంచి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పడాలకు కానీ అన్ని సబ్జెక్ట్ మీద బాగా కేర్ తీసుకొని బాగా చెప్పడాలు. క్లాస్ క్లాసులో ప్రతి ఒక్కరూ మాస్కులు వేసుకొని జాగ్రత్తగా బెంచి ఒకరు కూర్చొని డిస్టెన్స్తో ఒకరినొకరిని తాకకుండా ఉండడాలు చేశారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఇటు హైవే మీద కానీ లేదా ఇక్కడ ఎక్కడైనా చూసుకుంటే ఎవరు కూడా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు. ప్లస్ టౌన్లో ఏంటంటే ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. వీళ్ళ మీద కేర్ తీసుకొని బాగా చేయాలని చెప్పి జగనన్న అన్ని బాగా చేస్తున్నాడు. మాకు 15,000 డబ్బులు ఇవ్వాలి కానీ ప్రతి ఒక్కటి బాగా చేస్తున్నాడు. డబ్బులు ఏంది ఎవరికంటే వాళ్ళ పేరెంట్స్ ఎంప్లాయీస్ కానీ లేదా ఇంకొక జాబ్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి మాలాంటి పేదోళ్ళకి అంటే ఆటో దొలుకునే వాళ్ళకి లేదా కూలి పని చేసుకునే వాళ్ళకి మాత్రమే వేస్తున్నాడు. కానీ జనాలు ఏమంటున్నారు, మాకేయట్లేదు జగనన్న రాకూడదు అని అంటున్నాడు. కానీ జగనన్నని ప్రతి ఒక్కరు తప్పుపడుతున్నారు. కానీ జగనన్న మటుకు అన్నీ మాకు మేలు చేసి ప్రతి ఒక్కటి మంచి చేశాడు. బాగానే ఉంది, తగ్గు వస్తుంది అంటే ఎక్కువ అంటే పక్క స్కూల్కి వెళ్ళి తెస్తున్నారు, అది కూడా చాలట్లేదు. ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. జగనన్న అమ్మ ఒడి ఈ ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి 90% ఇప్పుడు ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్కూల్లో చేరున్నారు. మనం ఏం చెప్పగలుగుతాం ఆయన, ఇప్పుడు తెలంగాణలోనే ఈ విధంగా ఉండే మనం ఏం చెప్పగలుగుతాం. హైవే బాగానే ఉన్నాయి, అందరూ చేరుతున్నాయి, మరి అందరూ చేరట్లేదు. కొంతమంది చేరుతున్నాయి, కొంతమంది చేరుతారా. మన ఏంటంటే వీళ్ళే కదా ఎవరు వాలంటీర్లు, అవి శ్రద్ధ పడాలా, వాళ్ళే పడకపోతుంది, మనం ఏం చేయగలుగుతాం. వాలంటీర్లు సరిగ్గా చేయట్లేదా, వాలంటీర్లు వస్తున్నారు పోతున్నారు, వాళ్ళు మనం ఎంట్రీ ఇస్తున్నాం, వాళ్ళు వస్తున్నారో పోతున్నారో మనకేం తెలుస్తుంది. పెన్షన్ వస్తుందా, మనకు రాలేదు నాయన, పెట్టున్నాం. ఏమని చెప్తున్నారు, ఇదిగో రేపు నెల వస్తాయి, రేపు అని చెప్పి అంటున్నారే కానీ ఇంకా దాని గురించి ఏ అనుకోవటం ఇలా. మిగతా పథకాలు ఏమైనా చెప్తున్నాయా? ఆటో పథకం వచ్చింది, అది బాగానే ఉంది. ఇప్పుడు మనకి వర్షాలు లేక అల్లాడుతున్నారు, ఆయన ఎక్కిన తర్వాత నుంచి వర్షాలే బ్రహ్మాండంగా వాళ్ళు రైతాంగం బాగానే ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.